Hello friends, welcome to our channel. Iroju ee video lo 9th month lo emergency symptoms evaithe untayi eppudaithe baaga urgent ga hospital ki vellali ee symptoms kanipichinappudu ani konni symptoms anevi video lo share chestanu. And first time aa channel chustunte please do subscribe, alage ee video meeku informative anipiste oka chinna like ite cheyandi. And video loki vellipoyinappudu ivi 9th month lo chaala sadharananga untayandi. So eppudaina kaani pregnancy lo near meeku delivery daggara padutundi, so ee symptoms lo ee symptom meeku baaga anipistundi ఈవెన్ రెస్ట్ తీసుకున్నా అనిపిస్తున్నా కానీ మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. వీటిలో మొదటిది వచ్చేసి ఎక్కువగా నడుము నొప్పి రావడం. ప్రెగ్నెన్సీలో నడుము నొప్పి చాలా సాధారణంగా వస్తుందండి. ఫస్ట్ 3 మంత్స్ అంతగా లేకపోయినా సెకండ్ ట్రైమిస్టర్ అలాగే థర్డ్ ట్రైమిస్టర్లో ఉంటూ ఉంటుంది. ఎందుకంటే బేబీ ఎదుగుతుంది, మన మజిల్స్ మీద బేబీ యొక్క ప్రభావం పడుతుంది, బేబీ బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి, కాబట్టి మనకి నడుము నొప్పి అనేది వస్తూ ఉంటుంది. సో ఇది ఒక రకంగా మంచిదే, కాకపోతే రెస్ట్ తీసుకున్నప్పుడు కొద్దిగా వాకింగ్ చేసినప్పుడు తగ్గుతూ ఉండాలి. అలా తగ్గకుండా బాగా ఎక్కువగా వస్తుంది, సివియర్గా వస్తూ ఉందన్నట్లే కంపల్సరీగా హాస్పిటల్కి మీరు వెళ్ళాలి. అలానే కాకుండా సడన్గా బ్లడ్ అనేది ఆగిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, మీకు అంతా కూడా కొంచెం నీరసంగా అనిపించడము, అలానే కాకుండా గుండెల్లో హఠాత్తుగా కొంచెం భయంగా అనిపిస్తూ ఉంటుంది, కొంచెం మంటగా అనిపిస్తూ ఉంటుంది, ఒక్కసారిగా కొంచెం బీపీ బాగా డౌన్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో అప్పుడు కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన సిమ్టమ్ అండి. అండ్ ఎనదర్ వచ్చేసి షో ఏమన్నా కనిపించడం, మీకు ఏమన్నా బ్లడ్ ఏమన్నా కనిపించినా, యూరిన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ ఏమన్నా కనిపించినా, లేదంటే లైట్గా ఏమన్నా స్పాటింగ్ తెలుస్తున్నా, లేకపోతే ఒక్కసారిగా ఉమ్మనీరు డ్రాప్ అయినట్టుగా ఏదైనా వాటర్ లాగా డ్రాప్ అవుతున్నట్టు మీకు అనిపిస్తున్నా, కొంతమందికి స్లో స్లోగా అవుతూ ఉంటుంది, కొంతమందికి ఒకేసారి ఎక్కువగా తన్నేసినట్టుగా అవుతూ ఉంటుంది అన్నమాట. సో దీన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. యూరిన్ అనుకోవడానికి వీల్లేదు. సో యూరిన్ అయితే ఏమన్నా స్మెల్ అనేది ఉంటుంది, కొంచెం లైట్ ఎల్లో కలర్ అలా ఉంటుంది, బట్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కనుక లీకింగ్ మీకు అయినట్లయితే ఎలాంటి కలర్ అనేది లేకుండా ఉంటుంది, అలాగే స్మెల్ కూడా ఏమీ ఉండదు. కాకపోతే మీరు అదుపులో పెట్టుకోలేరు. ఇప్పుడు యూరిన్ అంటే మనం ఆపుకోగలం, బట్ ఈ ఉమ్మనీరు లీకేజ్ని మాత్రం ఆపలేము. దీన్ని టెస్ట్ చేసుకోవచ్చు, మీరు అండర్వేర్స్ యూస్ చేస్తూ లేకపోతే నార్మల్గా మనం ప్యాడ్స్ అవి యూస్ చేసుకుంటూ కూడా మీకు ఎక్కువగా లీకింగ్ అవుతుంది అన్నప్పుడు కంపల్సరిగా మీరు హాస్పిటల్కి వెళ్ళాలి. అండ్ అలాగే పెయిన్స్ రావడం, క్రామ్స్ అంటే నార్మల్గా పెయిన్స్ వస్తూనే ఉంటాయి లాస్ట్ మంత్స్లో, కాకపోతే ఈ పెయిన్స్ అనేవి మరీ ఓవర్గా ఉంటాయండి. సో ఒక్కసారిగా తగ్గవు, ఎక్కువగా పెయిన్స్ అనిపిస్తూ ఉంటుంది, కొంతమందికి బ్యాక్ నుంచి ఫ్రంట్కి తన్నినట్టుగా పెయిన్స్ వస్తాయి, అండ్ పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది. సో ఏ నొప్పి వచ్చినా ఏదొచ్చినా కానీ కొంచెం రెస్ట్ తీసుకున్నా, కొంచెం రిలాక్స్ అవుతున్నా మనకి తగ్గాలి. అలా తగ్గట్లేదు, ఇంకా పెరిగిపోతూ ఉన్నప్పుడు అది జస్ట్ నార్మల్ నొప్పులేలే లైట్గా వస్తాయిలే అని అన్నట్లుగా వదిలేయకూడదు. మీకు ఎక్కడికి తగ్గట్లేదు, ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప నాకు పెయిన్ ఏమాత్రము తగ్గట్లేదు అన్నప్పుడు మీరు కంపల్సరిగా హాస్పిటల్కి వెళ్ళాలి. అలాగే సడన్గా కళ్ళు తిరగటం అండ్ వామిటింగ్స్ అవ్వటం, దాంతోపాటు లూజ్ మోషన్స్ అవ్వటం, ఇవి కూడా కొంచెం డేంజర్ సిమ్టమ్స్. ఇలా అనిపించినా కానీ మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం బెటరు. అండ్ అలాగనే కాకుండా కాళ్ళు చేతులు ఒక్కసారిగా ఉబ్బుకొచ్చినట్లుగా ఉంటాయండి, వాటర్ వాటర్గా అనిపిస్తూ ఉంటుంది, కాళ్ళు చేతులు బాగా వాసినట్టుగా వాపు అనేది కనిపిస్తుంది. కొంతమంది నైట్ పడుకున్నప్పుడు మార్నింగ్ లేసరికి బాగా ఒళ్ళంతా వాసినట్టుగా, మొహం కూడా బాగా వాసినట్టుగా, వాపు వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో అప్పుడు కూడా డెఫినెట్గా హాస్పిటల్కి వెళ్ళండి. అండ్ ఇంకొకటి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బేబీ కిక్స్ ఇవ్వకపోయినా లేదంటే పొట్ట గట్టిగా బిగదీసిన బేబీ కిక్స్ ఎంత లేదన్నా లాస్ట్ మంత్స్లో కొంచెం తగ్గుతాయి, ఎందుకంటే బేబీ ఎదుగుతూ ఉంటుంది, మన యూట్రస్ కొంచెం చిన్నగా ఉంటుంది, బేబీకి ఒకవేళ బేబీ డ్రాప్ అయి ఉండొచ్చు. సో బేబీ డ్రాప్ అయినప్పుడు తలభాగం కిందకు వస్తుంది, కాబట్టి మనకి కాళ్ళు ఆడించినట్లుగానే ఇక్కడ పొత్తి కడుపులో తెలుస్తుంది. అలా అయినా కానీ రోజుకి 10 to 12 వరకు కూడా కిక్స్ అనేవి తెలుస్తూ ఉండాలండి. విపరీతమైన మూమెంట్స్ లేకపోయినా లైట్ కిక్స్ అనేవి కొద్ది కొద్దిగా తెలుస్తూ ఉండాలి. సో అలా ఏమీ లేదు, తిన్నప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ వాకింగ్ చేస్తున్నప్పుడు కానీ మీకు ఈ కిక్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. అలా ఏమీ లేదు, సడన్ అసలు ఏమీ అనిపించట్లేదు, నాకు ఎంత తడుముకున్నా కూడా పెద్దగా కిక్స్ అనేవి తెలియట్లేదు, పొట్టంత గట్టిగా స్టోన్ లాగా అనిపిస్తూ ఉంది అన్నప్పుడు కూడా మీరు డెఫినెట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. సో ఈ సింటమ్స్లో ఎలాంటి సిమ్టమ్ మీకు ఏ క్షణంలో అనిపించినా కానీ అది నైట్ అయినా మార్నింగ్ అయినా కానీ వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం చాలా చాలా ముఖ్యం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక చిన్న లైక్ అనేది చేయడం ద్వారా ఈ వీడియో చేరాల్సిన వాళ్ళకి అంటే అవసరమైన వాళ్ళకి చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, సీ యూ అనదర్ వీడియో.